నమస్కారం గురుగారు. 9/7/2021 నుండి 24/7/2021 అనగా అమావాస్య నుండి పౌర్ణమి వరకు వృషభ రాశి గురించి వివరించగలరా? నమస్కారమ్మా. నువ్వు అడిగినట్లుగా సంపూర్ణంగా మనకున్న 9/7/2021 అమావాస్య నుండి 24/7/2021 పూర్ణం వరకు కూడా ఈ పక్షం రోజుల్లో మనకున్నటువంటి ఈ ద్వాదశ రాశులు కలిగిన 20 నక్షత్రములు కలిగిన సర్వ స్త్రీ పురుషులు ఎవరైనా సరే చిన్న పెద్ద అనేది కాకుండా సర్వులకు కూడాను ఒక్కొక్క రాశికి వారి యొక్క విధానం ఎలా ఉంది, వారికి ఉన్న గ్రహ సంపత్తి ఎలా నడుస్తుంది, దానికి కావలసినటువంటి నువ్వు అడిగినట్టుగా అన్ని రకాలైన విషయాలు, అది వివాహమా వ్యాపారమా వ్యవసాయమా ఇంకా ఏదైనా వాళ్ళకి రత్నాలు ధరింపజేయాలన్నా లేకపోతే ఏదైనా యంత్రాలు పంపించాలన్నా లేకపోతే మంత్రాలు పంపించాలన్నా యాగాల్లో పాస్పేట్ చేయాలన్నా ఏం చేద్దామనేది అన్ని విషయాలను అడిగావు. నేను క్షుణ్ణంగా కూడా మా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడాను ఈ పక్షం రోజులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశి వాళ్ళు కూడా చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, చెప్తాను. దీంట్లో తెలుసుకోమని నా తల్లిదండ్రులు అందరినీ కూడా మనఃపూర్వకంగా ఒక నిమిషం నా మాట మీరు ఆకలింపు చేసుకొని తర్వాత ఏ రాశికి ఆ రోజు చూసుకొని మీకు అన్ని ఫలితాలు వస్తాయి, పరిహారం కూడా ఇస్తారు మీకు. దాని గురించి మీరు ఏం కంగారు పడాల్సి వస్తుంది. ఎవరు చెప్పినా ఒకటే, నిరాశపడవాకండి, ఇసులో లోనవాకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆత్మవిశ్వాసం విడనాడవాకండి, నెగటివ్గా ఆలోచించుకోవాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి, అలాగే మూలమకలు చూడాలవాకండి, శాస్త్రం అపాసన చేయవాకండి. చెప్పిన దాన్ని సంపూర్ణంగా విని దాన్ని అర్థం చేసుకొని మీరు పాటిస్తే మీకు ఎనలేని ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు అనేది ఇంట్లో ఉన్న లక్ష్యం. దాని ప్రకారం నేను మీకు చెప్తాను, చెప్పి దాన్ని మీరు పాటించండి. చెప్పిన దాన్ని పాటించడం విషయాన్ని తెలుసుకునే ప్రయత్నిస్తే ఒక వ్యక్తి మహత్తరమైన శక్తిగా మారుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓం గ్రహదేవాయ నమః. ప్రధానంగా మా వృషభ రాశి కలిగినటువంటి భక్తులు అనగా కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మురసిన 1, 2 పాదములు కలిగిన వృషభ రాశి వారికి ఈ పక్షం రోజులు అంటే 9/7/2021 అమావాస్య నుండి 24/7/2021 పూర్ణమి వరకు కూడా ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహస్థితిని వివరిస్తాను. అలాగే మీకు ప్రతిరోజు దినపరాల్లో నేను తిరివార నక్షత్రం, యోగ కర్ణాలు, రావుకాలం, యమగణం, ధృమూర్తం, వజ్రాలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాను, అది చూడండి. దాంతో పక్షం రోజుల్లో ఉన్నటువంటి గ్రహ సంపత్తిని మీకు వివరించి 12 రాశులలో ఉన్న గ్రహదేవత వివరించి చక్కగా పరిహారం అందిస్తాను. ఎవ్వరు కూడాను నేను ఎవరికి చెప్పినా ఒకటే, ఎక్కడ ఎవరు ఎప్పుడు కూడాను చేయవలసింది కరెక్ట్గా చేయండి, యోచించండి, ఆలోచించండి. మనము ఎంత ఖర్చు పెట్టి వివాహం చేస్తాం, ఎందుకు ఇబ్బంది వస్తుంది? 100 మందిని 70 మందికి అదే పరిస్థితులు నడుస్తుంది. ఒక విద్యా విషయం, ఒక ఉద్యోగ విషయం, ఇలాంటివన్నిటి కూడా మీకు మీరే పరిశీలించండి. నేను చెప్పానని కాకుండా యోచించాలి. నా ఉద్దేశం ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఇదే నా కాన్సెప్ట్. దానికి నా పరిహారాలు పరిష్కారం మీకు అందిస్తున్నా. దాన్ని ఎంతవరకు మీరు ఆచరిస్తారనేది మీ అభిప్రాయం, మీ మనసా వాచకరమో మీకే వదిలేస్తూ ఈ వృషభ రాశి వారికి ఈ పక్షం రోజులున్న గ్రహస్థితిని వివరిస్తారు. ఈ వృషభ రాశి వారికి నేను చెప్పిన నక్షత్రం వారికి రాశిలో రాహు వల్ల ప్రతి పని ఆటంకం 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 అంత చేతికి వస్తున్నట్టు వస్తుంటుంది, అయిపోతుంది. అలాగే రాశి వ్యాధిపతి అయిన కుజభగవానుడు ఆ రాశికి 20వ తేదీ వరకు కూడాను 3వ ఇంట్లో కర్కాటకంలో ఉండడం వల్ల కూడాను ఎన్నో రకాలైన గృహపరమైన సమస్యలు, అలాగే స్త్రీపరమైన సమస్యలు, ఇంకా లేనిపోయినటువంటి భూ వివాదాలు ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ వృషభ రాశి వారికి సూర్యనారాయణ ప్రభు కూడా 16వ తారీఖు కల్లా కూడాను కర్కాటకం వెళ్ళడం వలన అక్కడ వరకు 20వ తేదీ వరకు ఉన్నటువంటి ఆ కుజ ప్రభావితం మీద సూర్యుడు కూడా మీకు సరైన యోగ్యత ఇవ్వడం కష్టంగానే ఉంటుంది. తర్వాత అలాగే కూడాను ప్రధానంగా ఆ యొక్క శుక్ర భగవానుడు 16వ తేదీ నుంచి మారి ఆయన సింహంలోకి వెళ్ళడం కొంచెం ఆ కుజుడి దగ్గర నుంచి వెళ్ళాడు కాబట్టి రాశాధిపతి మారి వెళ్ళడం వలన కొంత మేలు ఇవ్వడానికి అవకాశం, అంటే తను ఉత్సాహంగా ఉండేదానికి ఉల్లాసంగా ఉండేదానికి చేసే పనులు ఆనందం అనుభవించేదానికి ఉపయోగపడుతుంది శుక్రుడు వల్ల. ఎప్పటి నుంచి వస్తున్నది అది? అది 16/7 దగ్గర నుంచి వస్తుంది. 27 వరకు కుజుడు అక్కడే ఉంటాడు కానీ తర్వాత కుజుడు తర్వాత కూడా కష్టం పని జరుగుతుంది. కానీ 16వ తారీఖు నాడే రవి కూడా మళ్ళీ కర్కటకం రావడం వల్ల అక్కడ మళ్ళా ఇబ్బంది వస్తుంది. అలాగే 23వ తారీఖు కూడా బుధుడు పోతున్నాడు. బుధుడు పోయినంత ఇబ్బంది ఏం లేదండి. అలా వృషభ రాశి వారికి ద్వితీయాధిపతి తృతీయలోకి వెళ్ళినా ఆ తర్వాత రవి బుధుడు అక్కడ ఉంటాడు వలన తన యొక్క బుద్ధి కుశలతో ధైర్యంతో 23 తారీఖు చేస్తారు. నేను చెప్తుంది పక్షులు 24 వరకే చెప్తాను, తర్వాత విషయాలు ఎలా ఉన్నాయి తర్వాత తెలియజేస్తాను. అయితే వృషభ రాశి వారికి ఒక ఉపాయం ఏంటంటే గురువు యోగం బాగుంది.
ఎందువల్లంటే వృషభరాశికి చక్కగా దశమ స్థానంలో ఉన్నాడు, శని భగవాన్ నవభాగ్య స్థానంలో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. ఇలా ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి పరిహారం అందిస్తాను నేను. ఎవ్వరు ఏమి నిక్కంచోషంగా ఈ పరిహారాన్ని వదిలేసి స్నానం చేసి సూర్య భగవాన్ ముందు నించోబోయే ముందుగా కూడాను మీరు చేయవలసింది అన్ని చేతులు కంది బేడలు పట్టుకొని ఆ కంది బేడల్ని అట్లా చెదపట్టుకొని ఆ సూర్యానికి ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా నమస్కరించి తల్లిదండ్రులకి వివాహమైన అత్తామామలకి అలాగే మీ గురువుకి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసిన తర్వాత ఓం హం శ్రీం నమః, ఓం హం శ్రీం నమః, ఓం హం శ్రీం నమః అని మనస్పతి 2 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా ప్రార్థన చేసి మీ చేతిలో ఉన్న కందిపప్పుని పక్షులకు వాహనం చేయండి. ఇలా ఈ పక్షుల రోజులు కూడా ఈ పద్ధతిని ఆచరించండి. మళ్ళీ పక్షుల్లో ఏం చెప్తానో వినండి. నిరంతర ప్రక్రియ కనుక ఇలా చేస్తూ ఉంటే మీకు మీరే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఎవరికి వాళ్ళే ఆనందాన్ని అనిపిస్తారు. ఎవరు ఎక్కడ బాధపడవాకండి, నష్టపడవాకండి, ఇదొక్కటే నా కాన్సెప్ట్. దానికోసం ఇవన్నీ మీకు వివరాలు కూడా చెప్తూ మీకు పరిహారాలు కూడా అందిస్తున్నా. ఏ రాశికి ఆ రాశి ఈ పక్ష రోజు ఆలోచిస్తున్నా, మళ్ళీ మాస ఫలాలను చెప్తున్నా, అలా దిన ఫలాలను చెప్తున్నా, అన్నీ వీక్షించి చూసి మీరు అన్నీ పాటించండి. దానివల్ల మీ యొక్క శక్తి మీకే తెలుస్తుంది, మీరే అద్భుత యోగాన్ని అనిపిస్తారు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అంతా ఇప్పటి వరకు ఈ రాశిని గురించి చెప్పగా మీరు చక్కగా విన్నారు కదా, దాని పరిహారం కూడా చెప్పాను కదా, దాన్ని ఎలా పాటించాలని చెప్పాను కదా, దాన్ని పాటిస్తూ ఇంకా లోతుగా విషయం తెలుసుకోవాలంటే ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా చెబుతున్నట్లుగా మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఒకతో అపాయింట్మెంట్ తీసుకొని దాని విషయాలన్నీ కూడా సమగ్రంగా తీసుకోండి. కాకపోతే నా మనవి ఏంటంటే ఎవరు కూడా ముందుగా మీ కష్టాన్ని గురించి ముందుగానే మా ఇంట్లో మా అమ్మాయికి వివాహం కాలేదు, మా అబ్బాయికి పెళ్లిగా ఉద్యోగం రాలేదు, మాకు ఆరోగ్యం బాగలేదు, ఇలా కష్టాల గురించి మాట్లాడవాకండి. నా విషయం వరకు నేను చెబుతున్నా, నాకు కావాల్సిన ఓన్లీ సంవత్సరం ఎలా సమయం లేదంటే మీ పూర్తి పేరు, ఈ 2 చెప్తే చాలు, దాని గురించి నేను చెప్తాను. అప్పుడు ఏ యాగం మహాయాగం ఒకటి తీసుకురాబోతున్నాను, అది ఒక గొప్ప అద్భుతమైన యాగం, త్వరలోనే ప్రకటిస్తాను. ఆ యాగంలో మిమ్మల్ని ఎట్లా భాగస్వామ్యం చేయాలి, ఎంతవరకు చేయాలనేది అది మీ ఉద్దేశాన్ని బట్టి ఆధారపడుతుంది. అలా మీరు చేసుకొని ఈ మహత్తరమైనటువంటి పరిహారాలతోటి మీ యొక్క సుఖ జీవన నిత్య జీవనంలో ఆనందంగా ఉండాలి. ఒక్కటేనండి లక్ష్యం, ఒక వ్యక్తి మహాశక్తిగా మారాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి. ఆనందం కోసమే పుట్టాం కానీ కష్టాం కోసం కాదు, ఇది తెలుసుకోండి. మీరు అలా చేయాలంటే కొన్ని పరిహార పరిష్కారాలు మీరు సరిచూసుకుంటే మీకు మీరే మహాయోగులుగా మహత్తరమైనటువంటి ధనవంతులుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారనేదే నా 40 సంవత్సరాల అనుభవం. 40 జీవితంలో 40,000 జాతకాలు చెప్పిన మాట మీకు చెప్పాను. దీన్ని మీరు ఆచరించి అనుసరించి ముందుకు వెళ్ళి మీకు మీరే తెలుసుకొని మీకు మీరే శ్రమించి మీకు మీరే ఆనందాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. మీ అందరికీ కూడాను ఆ గ్రహదేవత అనుగ్రహం కలగాలి నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. గురుగారు, రాశి గురించి వివరించినందుకు ధన్యవాదాలు. చూశారు కదా ఈ రాశికి సంబంధించిన పక్షఫలాలు. వీటితో పాటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఇంకా ఏ ఇతర విషయాల గురించైనా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురువుగారే మీతో స్వయంగా మాట్లాడి మీ సమస్యల్ని మీకు తెలియజేసి వాటికి తగిన పరిష్కారాలు అందించగలరు.